కోట్లకు అధిపతి ఎక్కడ అడుగు పెట్టినా అధికారుల నీరాజనాలు ఏ గుడికి వెళ్ళినా కోట్లలో కానుకలు ఇదంతా గతం ఇప్పుడు ఆయనను పట్టించుకునే నాదుడే లేడు అధికారులు ఆయన వైపు చూడడం లేదు కోట్లు కాదు కదా లక్షల్లో కూడా దక్షిణ లేదు ఈ కథంతా లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాది గోవింద గోవింద రెండేళ్ల క్రితం విజయ్ మాల్యా తిరుపతిలో అడుగు పెడితే టీటీడీ పెద్దలంతా ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేసేవాళ్లు చైర్మన్ ఈవో ప్రధాన పూజారులు అంతా ఆయనకు బౌన్సర్లలా కనిపించేవాళ్లు ఆయన కోసమే స్పెషల్ దర్శనాలు సామాన్యులను గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబెట్టి మాల్యాకు ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చేవాళ్లు కేవలం రాష్ట్రపతి ప్రధాని సీఎం వంటి ప్రముఖులకే పరిమితమైన రంగనాయక మండపంలోకి మాల్యాకు అనుమతిచ్చేవారు ఆయన ఒక్కసారి తిరుమల వచ్చి వెళితే ఉండి ఆదాయం కోట్లలోకి పెరిగేదని ఆలయ అధికారులు అంటుంటారు రెండేళ్లు గడిచాయి ఆయన లిక్కర్ సామ్రాజ్యం కూలిపోయింది కోట్ల ఆస్తి కరిగిపోయింది ఎక్కడికెళ్ళినా పట్టించుకునే వాళ్ళు లేరు స్పెషల్ ట్రీట్మెంట్లు అసలే లేవు వెంకట దర్శనానికి తిరుమల వస్తే ఒకప్పుడు ఆయన చుట్టూ తిరిగిన వాళ్లే ఇప్పుడు మొహం చాటేశారు వంగి వంగి దండాలు పెట్టి ఆయన గెస్ట్ హౌస్ కి వెళ్లి మరీ ప్రసాదాలు ఇచ్చిన రమణ దీక్షితులు డాలర్ శేషాద్రి లాంటి వారు బత్త లేకుండా పోయారు కనీసం సాధారణ సిబ్బంది కూడా ఆయన్ను పట్టించుకోలేదు ధనం మూలం ఇదం జగత్ అంటే ఇదేనేమో డబ్బుంటేనే అధికారాలు ఆడంబరాలు అది లేకపోతే ఏమీ లేవు దీనికి నిదర్శనంగా నిలిచాడు మాల్యా